కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఫోటో ఒకటి బాగా వైరల్ అయింది. అందులో ఒక వ్యక్తి ముందు మోదీ చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తి కుర్చీలో కూర్చునున్నారు. ఆయన పేరు రాకేష్ జున్జున్వాలా. ప్రముఖ షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా తన భార్య రేఖ జున్జున్వాలాతో కలిసి ప్రధానమంత్రి మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇది జరిగిన కొన్ని రోజులకే రాకేష్ జున్జున్వాలా భాగస్వామిగా ఉన్న ఆకాశ ఎయిర్ సంస్థకు అల్ట్రా లోకాస్ట్ విమాన సేవలు ప్రారంభించేందుకు ప్రాథమిక అనుమతులు లభించాయన్న వార్త వచ్చింది. ఆకాశ ఎయిర్ విమాన సేవలు వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. రాకేష్ జున్జున్వాలా ఈ ఎయిర్లైన్ సంస్థలో 3.5 కోట్ల డాలర్లు అంటే సుమారు 264 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని చెప్పారు. ఈ ఎయిర్లైన్స్ కోసం 70 విమానాలు కొనుగోలు చేసే సన్నాహాల్లో ఉన్నామని కూడా ఆయన చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో అందరి దృష్టి రాకేష్ జున్జున్వాలా మీదకు మళ్ళింది. రాకేష్ జున్జున్వాలాలో అంత ప్రత్యేకత ఏముంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. 1960 జూలై 5న జన్మించిన రాకేష్ జున్జున్వాలా ముంబైలోనే పుట్టి పెరిగారు. ఆయన తండ్రి ఆదాయ పన్ను శాఖ అధికారి. యువకుడిగా ఉన్నప్పుడే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై ఆయనకు ఆసక్తి మొదలైంది. దాంతో రోజంతా వచ్చే వార్తల వల్ల షేర్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించమని తండ్రి ఆయనకు సలహా ఇచ్చారని చెబుతారు. 1985లో ఆయన సిడెన్హామ్ కాలేజీలో చదువుతున్న సమయంలోనే షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం ప్రారంభించారు. చార్టెడ్ అకౌంటెన్సీ పూర్తి చేసిన తర్వాత రాకేష్ తనకు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఉందని తండ్రికి చెప్పారు. అయితే తనను కానీ తన స్నేహితులను కానీ డబ్బు అడగవద్దని రాకేష్తో ఆయన తండ్రి ఖచ్చితంగా చెప్పేశారు. రాకేష్ జున్జున్వాలా కేవలం 5,000 రూపాయలతో షేర్ మార్కెట్లో పెట్టుబడులు ప్రారంభించినట్లు చెబుతారు. ఫోర్బ్స్ వివరాల ప్రకారం ప్రస్తుతం ఆయన మొత్తం సంపద విలువ 600 కోట్ల డాలర్లు అంటే సుమారు 45,328 కోట్ల రూపాయలు. ఫోర్బ్స్ వివరాల ప్రకారం ఆయన అత్యంత విలువైన లిస్టెడ్ హోల్డింగ్స్లో గడియారాలు, ఆభరణాలు తయారు చేసే టైటన్ ఉంది. ఇది టాటా గ్రూప్లో భాగం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, మెట్రో బ్రాండ్స్, కాన్కార్డ్ బయోటెక్ లాంటి ప్రైవేటు కంపెనీల్లో కూడా జున్జున్వాలాకు భారీగా వాటాలున్నాయి. 1986లో జున్జున్వాలా ఒక కంపెనీకి సంబంధించిన 5,000 షేర్లు కొనుగోలు చేశారు. ఆయన వాటిని ఒక్కో షేర్ 43 రూపాయల చొప్పున కొన్నారు. కానీ 3 నెలల్లోనే ఆ షేర్ ధర ఒక్కొక్కటి దాదాపు 143 రూపాయలకు పెరిగింది. షేర్ మార్కెట్లో ఆయన విజయాల్లో అది మొదటిది. జున్జున్వాలా అప్పుడప్పుడు షేర్ మార్కెట్కు సంబంధించి కొన్ని వివాదాల్లో కూడా నిలిచారు. ఆప్టెక్ లిమిటెడ్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించిన ఒక కేసులో ఇదే ఏడాది జులైలో రాకేష్, ఆయన భార్య రేఖ మరో 8 మంది 37 కోట్ల రూపాయలకు పైగా చెల్లించారు. ఈ మొత్తంలో సెటిల్మెంట్ రుసుము, తప్పుడు సంపాదనలో లాభాల చెల్లింపులు, వడ్డీ ఛార్జీలు కూడా ఉన్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది షేర్ మార్కెట్లో ఒక మార్గం. ఇందులో రహస్య సమాచారం ద్వారా తమ ప్రయోజనాల కోసం షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారు. సెబీకి లక్ష్యంగా మారడం జున్జున్వాలాకి ఇదే మొదటిసారి కాదు. 2018లో మరో కంపెనీలో అనుమానిత ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీ ఆయనను విచారించింది. రాకేష్ జున్జున్వాలా గురించి మాట్లాడేవారు ఆయన పట్టిందల్లా బంగారం అవుతుందని భావిస్తారు. రాకేష్ జున్జున్వాలా ఇంగ్లీష్ వింగ్లీష్, కీ అండ్ కా, షమితాబ్ లాంటి హిందీ సినిమాలు కూడా నిర్మించారు. జున్జున్వాలా తన సంస్థ రేర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ట్రేడింగ్ చేస్తారు. రేర్ అనే పేరును ఆయన తన పేరు, తన భార్య రేఖ పేర్లలోని మొదటి 2 అక్షరాలు కలిపి పెట్టారు. రాకేష్ జున్జున్వాలా ఒక తెలివైన పెట్టుబడిదారుడు అంటారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఆయన పెట్టుబడులు పెట్టే విధానం ద్వారా కూడా అది తెలుస్తుందని అన్నారు. కార్పొరేట్ ఆర్థిక షేర్ మార్కెట్ రంగంలో జున్జున్వాలా చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని ఆయన చెప్తున్నారు. షేర్ మార్కెట్లో ఆయన పేరుతో షేర్లు పైకి కిందకి అవుతుంటాయి. జున్జున్వాలా స్టాక్ కొంటున్నారని వదంతులు వస్తే షేర్లు వాటంతటా అవే పైకి దూసుకెళ్తాయి. ఆయన అమ్మేస్తున్నారని పుకార్లు రాగానే షేర్ల ధరలు పడిపోతాయి. రాకేష్ ఎక్కువగా షేర్లు అమ్మరు, కొనుగోలు చేస్తుంటారు అని శ్రీనివాస్ చెప్పారు.